1994వ సంవత్సరంలో శంకరదయాళ్ శర్మ గారు అని మన భారతదేశానికి రాష్ట్రపతిగా ఉండేవాడు. ఆయన ఒమాన్ అనే దేశానికి వెళ్ళారు. ఒమాన్ ఆ దేశానికి మస్కట్ అన్న ప్రదేశం రాజధాని. జనరల్ గా భారతదేశ రాష్ట్రపతి వెళితే అక్కడ ఉన్న ప్రెసిడెంట్ రావాల్సిన అవసరం లేదు, ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది. కానీ ఒమాన్ యొక్క రాజు ఎయిర్పోర్ట్ కు వెళతాడు. వెళ్ళి ఆ విమానం ఆగిన తర్వాత ఆ మెట్ల మీదకి వెళ్ళి లోపలికి వెళ్ళి శంకర్ దయాళ్ శర్మ గారిని రిసీవ్ చేసుకుని కిందకి తీసుకొచ్చి ఒక పెద్ద కారు ఆయన కోసం వెయిట్ చేస్తుంటుంది. అప్పుడు ఆ కారు నడిపే డ్రైవర్ ని ఆ దేశ రాజు ఏం చెప్తాడంటే, నువ్వు వేరే కారులో రా అని శంకర్ దయాళ్ శర్మ గారిని కూర్చోబెట్టి రాజు స్వయంగా ఆ కారు నడుపుకుంటూ ఆయన బస చేసే ప్రదేశానికి శంకర్ దయాళ్ శర్మ గారిని తీసుకువెడితే అక్కడ ఉన్న మీడియా అంతా ఆశ్చర్యపోయింది. ఆ దేశానికి చెందిన రాజు ఎప్పుడూ ఎయిర్పోర్ట్ కు వెళ్లలేదు, ఎవరిని రిసీవ్ చేసుకోలేదు. ఈ రెండు కాకపోగా డ్రైవర్ సీట్ లో కూర్చొని ప్రెసిడెంట్ ను తీసుకుని వచ్చినాడు. ఈ గొప్పతనం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి అని మీడియా అడిగితే ఆయన అన్నాడు, నేను పూనాలో కాలేజీలో చదువుతున్నప్పుడు శంకర్ దయాళ్ శర్మ గారు మా టీచర్, ఆయన మాకు చదువు చెప్పారు కాబట్టి నాకు చదువు చెప్పిన మహానుభావుణ్ణి నేను ఎప్పటికీ మరిచిపోలేను. నేను రాజు కావచ్చు, ఆయన ప్రెసిడెంట్ కావచ్చు, కానీ నేను జీవితాంతం ఆయన విద్యార్థినే అని చెప్పి ఆయన వినయ విధేయతలు అక్కడ తెలుపుకున్నాడు. అది టీచింగ్ ప్రొఫెషన్ కున్న ఒక గొప్ప విలువ. అంటే మనం ఎప్పుడున్నా కూడా ఎక్కడున్నా కూడా ఏ విధమైన మన ప్రభావం మనం సమాజం మీద చూపించవచ్చు అని ఈ ఒక ఉదాహరణ తెలియజేస్తాం.